హాయ్, వెల్కమ్ టు లేడీస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మన క్రియేటివ్ కార్నర్లో మనము సొంతంగా మన బ్లౌజ్ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ యొక్క అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లేడీస్ అందరము టైలర్ దగ్గర ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లము మెజర్మెంట్స్ ఇవ్వటము. ఈ వీడియోని మీరు ఫుల్గా చూస్తే మీరే సొంతంగా మన ఓల్డ్ బ్లౌజ్ నుంచి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో తెలుస్తుంది. బ్లౌజ్ మెజర్మెంట్ కోసము మనము ఓల్డ్ లైనింగ్ బ్లౌజ్ని మాత్రమే తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ కోసమైతే బ్లౌజ్ని ఐరన్ చేస్తే ఇంకా మంచిది. మెజర్మెంట్స్ తీసుకునే ముందు బ్లౌజ్కి హుక్స్లన్నీ పెట్టుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. మెజర్మెంట్స్ ఎప్పుడూ కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఫ్రంట్ అస్సలు యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఫ్రంట్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు మెజర్మెంట్స్ పెద్దగా వస్తాయి. అందుకని ఎప్పుడూ కూడా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకునే ముందుగా మనకి ఏ మెజర్మెంట్స్ కావాలో ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మెజర్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేద్దాం. మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం మనము టేపును తీసుకోవాలి. ఈ టేపు మీద ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్ రెండు ఉంటాయి. పెద్ద పెద్ద అంకెలు ఉన్నది ఇంచెస్, చిన్న చిన్న అంకెలు ఉన్నది సెంటీమీటర్స్. మన బాడీ మెజర్మెంట్స్ కోసము ఎప్పుడూ ఇంచెస్ను మాత్రమే వాడాలి. మనము బ్లౌజ్ లెంత్ని చెక్ చేసుకుందాం. బ్లౌజ్ లెంత్ కోసము మన ఓల్డ్ బ్లౌజ్ షోల్డర్ని సగానికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందకి మన బ్లౌజ్ లెంత్ని కొలుచుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ కోసం బ్లౌజ్ వెనక సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. ఇలా వచ్చిన మెజర్మెంట్ని, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 19 వచ్చిందండి, దాన్ని ఇంటూ 2, ఎందుకంటే మనం ఒక సైడ్ మాత్రమే కొలుచుకుంటున్నాం కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకు టోటల్గా మన బ్లౌజ్ చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది. బ్లౌజ్ వేస్ట్ మెజర్మెంట్ కోసము బ్లౌజ్ని ఫ్రంట్ వైపుకు తిప్పుకొని హుక్స్ పార్ట్ నుంచి కొలుచుకోవడం స్టార్ట్ చేయాలి. కాజా పార్ట్ని కొలవకూడదండి, ఓన్లీ హుక్స్ నుంచి కాజా పార్ట్ వదిలేసి వేస్ట్ మెజర్మెంట్ని కొలుచుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్మెంట్ కోసము, అంటే బ్లౌజ్ చంక మెజర్మెంట్ కోసము, బ్లౌజ్ వెనకాల పార్ట్ నుంచి వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ 9.5 ఇంచెస్ మెజర్మెంట్ వచ్చిందండి, ఇంటూ 2, ఎందుకంటే మనము వన్ సైడ్ మాత్రమే కొలుచుకున్నాం కాబట్టి. అంటే ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్మెంట్ 19 ఇంచెస్ అన్నమాట. స్లీవ్స్ లెంత్ కోసము బ్లౌజ్ స్లీవ్స్ని ఎక్కడైతే జాయిన్ చేశారో అక్కడ నుంచి లెంత్ని కొలుచుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ 5.5 ఇంచెస్ వచ్చిందండి స్లీవ్ లెంత్. స్లీవ్స్ లూజ్ కోసము బ్లౌజ్ స్లీవ్స్ని ఫోల్డ్ చేసి సెంటర్ నుంచి వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. అంటే ఇక్కడ 6.5 వచ్చింది కాబట్టి ఇంటూ 2, అంటే 13 ఇంచుల స్లీవ్స్ లూజ్ అన్నమాట. షోల్డర్ మెజర్మెంట్ కోసము పేర్లల్గా ఒక పేపర్ని పెట్టుకొని పేపర్ కార్నర్ నుంచి స్లీవ్స్ జాయిన్ చేసే స్టిచ్ వరకు టేప్తో కొలుచుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది, అంటే ఈ 7 ఇంచెస్కి మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. సో 7.5 ఇంచెస్, మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంటూ 2, అంటే 15 ఇంచెస్ వస్తుంది. ఫైనల్గా బ్లౌజ్ నెక్ డీప్స్ మెజర్ చేసుకోవాలి. నెక్ మెజర్మెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెజర్ చేసుకోవాలి. నెక్ డీప్ కనుక ఎక్కువైతే ఆ బ్లౌజ్ మళ్ళీ రిపేర్ చేయడం చాలా కష్టం. నెక్ డీప్స్ని రెండు రకాలుగా మెజర్ చేస్తారు, ఒకటి స్ట్రైట్గా, ఇంకొకటి క్రాస్గా. స్ట్రైట్ అండ్ క్రాస్ మెజర్మెంట్స్కి 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్ డీప్స్ని మెజర్ చేసినప్పుడు స్ట్రైట్గా మెజర్ చేశారా క్రాస్గా మెజర్ చేశారా అన్నది మెజర్మెంట్ షీట్లో మెన్షన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మెజర్ చేద్దాం. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ షోల్డర్ ఎండ్ పాయింట్ నుంచి నెక్ డీప్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా మెజర్ చేసినప్పుడు బ్లౌజ్ డీప్ వచ్చేసి 10.5 ఇంచ్ వచ్చింది,
అదే స్ట్రైట్గా మెజర్ చేస్తే 10 ఇంచ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని మెజర్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ని ఎప్పుడూ కూడా హుక్స్ సైడ్ మాత్రమే మెజర్ చేసుకోవాలి. కాదా సైడ్ కనుక మెజర్ చేసుకుంటే నెక్ బాగా డీప్ వస్తుంది. ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు మీ ఓల్డ్ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని మీరు లేకుండా ఈ మెజర్మెంట్స్ని టైలర్కి ఇచ్చి బ్లౌజ్ స్టిచ్ కూడా చేయించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.